మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఈరోజు ఉదయం ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన్ను స్థానిక బసవతారకం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు కోడెల డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా స్పీకర్గా పనిచేశారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ నేత అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. అనంతరం కోడెల కుటుంబం పలు కేసులతో సతమతమవుతుంది. అలాగే అసెంబ్లీ ఫర్నిచర్ దొంగిలించారన్న ఆరోపణలు అవమానకరంగా మారాయి. దీనికి తోడు సొంత పార్టీ నేతలే ఆయన తీరును తప్పుపట్టడం, పార్టీ నుంచి మద్దతు కూడా కరువైందన్న ఆయన్ను మరింతగా కుంగతీసినట్టు సమాచారం. కోడెలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉండగా ఒక కొడుకు కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు.